విజయ్ ప్రసాద్ రెడ్డి గారి మరిన్ని వీడియో అప్డేట్స్ కొరకు మా యూట్యూబ్ ఛానల్ ఐ ఫర్ గాడ్ మినిస్ట్రీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ క్లిక్ చేయండి. సర్వకృపానిధి, సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడ, సర్వాధికారి, సృష్టికర్త, మీ పవిత్ర నామానికి, మీ పరిశుద్ధ నామానికి, మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు, మీ ప్రియ కుమారుడైన క్రీస్తువారి శ్రేష్టమైన అతి పవిత్రమైన నామములో హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనుచున్నాం తండ్రి. దయగలిగిన మా దేవ, మీ పిల్లలకు మీ మాటలు వివరించడానికి ఇక్కడ నన్ను నిలువబెట్టి ఉన్నారు. అందును బట్టి ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలం తండ్రి. విత్తబడుతున్న వాక్యం మీ పిల్లలందరి హృదయాలలో 30 60 100 ఫలించినట్లు సహాయం చేయండి. మీ సత్యవాక్యమును సరిగా విభజించి ఉపదేశించుటకు గాను మీ సమయోచితమైన జ్ఞానాన్ని, మీ ఆత్మ సహాయాన్ని ప్రసాదించండి. మీ పిల్లలు కేవలం వినువారు మాత్రమే ఉండి తమను తాము మోసగించుకోకుండా వింటున్నటువంటి మాటల ప్రకారంగా ప్రవర్తించగలిగే ధన్యతను అనుగ్రహించమని క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనవులు అడుగుచున్నాం మా కన్న తండ్రి, ఆమెన్. ప్రిలరా, యేసుక్రీస్తు ప్రభువు ఈ పేరు వినగానే ప్రారంభకాలం నుండి వివాదాలకు ఒక కేంద్ర బిందువుగా, వివాదాస్పదమైన గుర్తుగా నాట నుండి నేటి వరకు మనందరికీ సుపరిచితం. కొందరు ఆయనను హృదయంలో పెట్టుకుని పూజిస్తుంటే, కొందరు హృదయం నిండా ఆయన మీద ద్వేషం కలిగి బ్రతుకుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ రెండు వర్గాలు నాట నుండి నేటి వరకు ఉన్నాయి. కొందరు యేసుక్రీస్తును రక్షకునిగా అంగీకరించి ఆయన మీద ఆధారపడి జీవిస్తున్నవారు, ఆయనను ప్రేమిస్తున్నవారు, ఆయన కొరకు ప్రాణం ఇవ్వటానికి కూడా సిద్ధపడుతున్నవారు, ఆయనే సత్యవంతుడని, ఆయనే రక్షకుడని, ఆయన ద్వారా తప్ప మరి ఏ నామములోనూ మానవునికి రక్షణ లభించదని, ఆయనే సత్యమని, ఆయనే మార్గమని, ఆయనే జీవమని విశ్వసించిన వారు ఒక వర్గం అయితే, ఆయన విదేశీ బోధకుడని, ఆయన మత ప్రబోధకుడని, ఆయన ఒక సామాన్యుడని, ఆయన నిజంగా లేడని, సృష్టింపబడినవాడని, ఆయన వలన ఎలాంటి ప్రయోజనం లేదని, నిష్ప్రయోజనమైన వాడని భావించి ఆయనకు వ్యతిరేకంగా దుష్ప్రచారాలు చేస్తూ, ఆయన అవమానిస్తూ, ఆయనను గురించి చెడ్డగా మాట్లాడుతూ, ఆయనను విశ్వసించక నిరంతరం ఆయన పేరు వినబడితే చాలు శరీరం మీద తేళ్లు పాకినట్టుగా, జర్రెలు పాకినట్టుగా, వంగలి పురుగులు పాకినట్టుగా ఫీల్ అయిపోతున్న వాళ్ళు, అంటే అంతగా ఆయన మీద అసహ్యాన్ని పెంచుకున్న వాళ్ళు మరో వర్గం. ఈ రెండు వర్గాలు సమాజంలో కనబడుతూనే ఉన్నాయి. అయితే ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువే ఎందుకు రక్షకుడు? వాళ్ళకు వచ్చిన వ్యతిరేకతకు గల ప్రధానమైన కారణం ఇదే. ఆయనే నిత్య జీవితానికి మార్గదర్శి ఏంటి? ఆయనే రక్షకుడేంటి? ఆయన మాత్రమే రక్షకుడంటే ఏంటి? అది మాకు నచ్చట్లా. రక్షకులలో ఆయన కూడా ఒక రక్షకుడని చెప్పండి, మేము అంగీకరిస్తాం. దేవుళ్ళలో ఆయన కూడా ఒక దేవుడని చెప్పండి, మేము అంగీకరిస్తాం. మంచి వాళ్ళలో ఆయన కూడా ఒక మంచివాడని చెప్పండి, మేము అంగీకరిస్తాం. కానీ మీకున్న మా మీరు మాట్లాడే దానిలో మాకు నచ్చంది ఏంటంటే, ఒక్కడే 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 అని మాట్లాడతారు మీరు. ఆయన ఒక్కడే ఆకాశము క్రింద ఇవ్వబడిన మరి ఏ నామములోనూ మనుష్యులకు రక్షణ కలగదు, ఒక్క యేసుక్రీస్తు నామములో తప్ప అని అంటారు మీరు. అది మాకు నచ్చదు. అని మనం అనట్లా, బైబిల్ అంది. అని సువార్తికులు అనట్లా, ఎవరన్నారు? బైబిలే అంది, బైబిల్ చెప్పింది అలా అని. ఒకవేళ బైబిలే చెప్పొచ్చు, మాకు అది నచ్చట్లా. ప్రపంచవ్యాప్తంగా ఇంతమంది దేవుళ్ళు ఉండగా ఆ దేవుళ్ళలో ఈ దేవుడు కూడా ఒకడని చెప్తే మీకు వచ్చిన నష్టం ఏంటి? అలా అంటే మేము కూడా అంగీకరిస్తాం కదా. దేవుళ్ళకి అనేకమైన రూపాలు ఉన్నాయి, ఆ రూపాల్లో యేసుక్రీస్తు రూపం కూడా ఒకటంటే మాకు సంతోషమే. మేము అలా నమ్ముతాం కూడా ఆయన్ని, అలా నమ్మేవారు కూడా ఉన్నారు. అనేక రూపాలు దేవుడు అనేక కాలాలలో అనేక రూపాలలో అవతరించాడు. అలా అనేక కాలాలలో అనేక రూపాలలో అవతరించిన దేవుళ్ళలో యేసుక్రీస్తు కూడా ఒక దేవుడు అని విశ్వసించే వాళ్ళు చాలామంది ఉన్నారు. ముఖ్యంగా మన భారతదేశంలో కూడా చాలామంది ఉన్నారు. అలా బోధించవచ్చు కదా, అలా చెప్పొచ్చు కదా.
అని ఎందుకు కావాలని ఆయన మాత్రమే అని అంటున్నారు. ఆయన మాత్రమే అన్న పదాలు ఎందుకు వాడుతున్నారు? ఆయన ఒక్కడే రక్షకుడు అన్నట్టుగా ఎందుకు చూపిస్తున్నారు? ఆయనతో పాటుగా ఇంకా చాలా మంది రక్షకులు ఉన్నారని చెప్పొచ్చుగా అనేది వారి యొక్క భావన. అయితే ప్రియులరా, ఇప్పుడు ఒక విషయాన్ని మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి. మనకిప్పుడు ప్రధానమంత్రులు ఎంతమంది ఉన్నారు? ఎంతమంది ఉన్నారండి మన దేశానికి ప్రధానమంత్రులు ఎంతమంది ఉన్నారు? ఒక్కడేనా? నేను కూడా ప్రధానమంత్రినేనా? ఏ కాసేపు నన్ను కూడా ప్రధానమంత్రిని అనొచ్చుగా, నన్ను కూడా ప్రధానమంత్రి అని మీరు విశ్వసించవచ్చుగా. విశ్వాసానికి వాస్తవానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఒకవేళ నన్ను ప్రేమించే వాళ్ళు, నా తమ్ముళ్ళు ఉంటారు, నా చెల్లెళ్ళు ఉంటారు, నా అన్నయ్యలు నక్కలు ఉంటారు కదా, వాళ్ళు అరే మీరు నన్ను ఒక్కరోజైనా ప్రధానమంత్రిగా నమ్మండిరా అని నేను అన్నాను అనుకోండి, నా ఆనందం కోసం, నా సంతోషం కోసం, అరే మా అన్నయ్య అడిగాడు కదా ఒక్కరోజుకి నమ్మితే పోలా, ఈ ఒక్కరోజుకి నమ్మేద్దాం అని వాళ్ళు నన్ను నమ్మారనుకోండి, అది వాస్తవమా లేకపోతే వాళ్ళకున్న ఆ ఒక్కరోజు విశ్వాసమా? అంతే కదా, అది వాస్తవం కాదు. ఆ ఒక్కరోజు నా కోసం వాళ్ళు అలాంటి విశ్వాసం కలిగి ఉన్నారు, ఎందుకంటే నేను అడిగాను కాబట్టి ఈ రోజుకి నన్ను ప్రధానమంత్రిని ఒప్పుకోండి, ఈ రోజుకి నన్ను ప్రధానమంత్రిని పిలవండి, ఈ రోజుకి నన్ను ప్రధానమంత్రిని చేయండి అని అంటే వాస్తవానికి నేను ప్రధానమంత్రిని కాను. ఇప్పుడు మీలో మీకు తగులు వచ్చి ఆయన ప్రధానమంత్రి అనండి, ఈయన్ని ప్రధానమంత్రి అనండి, ఇంకొక ఆయన్ని ప్రధానమంత్రి అనండి, తప్పే ఉంది అందరూ ప్రధానమంత్రులు అయితే అని అన్నారు అనుకోండి, మీ వరకు విశ్వాసానికి బాగానే ఉంటుంది, కానీ వాస్తవానికి వెళ్ళేసరికి మాత్రం ఒక్కడే ప్రధానమంత్రి ఉంటాడు. అర్థమవుతుందా? విశ్వాసం వరకు ఓకే, నువ్వు నన్ను ప్రధానమంత్రి అనుకోవచ్చు, నువ్వు నన్ను అనుకోవచ్చు, నువ్వు నీకు నువ్వు ప్రధానమంత్రి నన్ను అనుకోవచ్చు, లేకపోతే ఇంకొకటి ఎవడైనా అనుకోవచ్చు, లేదా నీ ఇంట్లో వాళ్ళు అనుకోవచ్చు, నీ చుట్టూ ఉన్నవాళ్ళు అనుకోవచ్చు, నీ బంధువులు అనుకోవచ్చు, నిన్ను అభిమానించే వాళ్ళు అనుకోవచ్చు, ఆ విధంగా ఓకే. కానీ వాస్తవానికి వచ్చేసరికి మాత్రం ప్రధానమంత్రులు ఎంతమంది ఉంటారు? ఒక్కడే ఉంటాడు. ఇప్పుడు నేను కూడా ప్రధానమంత్రిని అంటే నరేంద్ర మోదీ గారు ఒప్పుకోరు, ఎందుకంటే ఎలక్షన్లో భారీ మెజారిటీతో గెలుపొందాడు. సో ఎవడు ఒప్పుకున్నా, ఎవడు ఒప్పుకోకపోయినా, ఎవడు అంగీకరించినా, ఎవడు వ్యతిరేకించినా ఆయనే ప్రధానమంత్రి, ఆయనే పరిపాలిస్తాడు. ఎందుకంటే అధికారము ఆయనకు అనుగ్రహింపబడింది కనుక. అర్థమవుతుందా? అధికారం ఎవరికి అనుగ్రహింపబడింది? ఆయనకు అనుగ్రహింపబడింది. నేను వచ్చి నువ్వు ప్రధానమంత్రిగా నేను ఒప్పుకోవట్లేదు అని నేను అన్నప్పటికీ కూడా, నువ్వు నాకు నచ్చలేదు అని నేను అన్నప్పటికీ కూడా, ఇదేంటి నేను నీకు ఓటు వేయలేదు కదా, నేను నీకు ఓటు వేయలేదు, నేను కాంగ్రెస్ పార్టీకి ఓటేసా, బీజేపీకి వేయలా అని ఒకవేళ ఎవరైనా అన్నారనుకోండి, నువ్వు ఓటు అయినంత మాత్రాన, నువ్వు కాంగ్రెస్ పార్టీకి ఓటేసినంత మాత్రాన, నువ్వు బీజేపీకి ఓటు వేయినంత మాత్రాన ఆయన ప్రధానమంత్రి కాకుండా పోతాడా? నువ్వు ఓటు వేయలేదంటే అది నీ వ్యక్తిగత ఇష్టం, నువ్వు కాంగ్రెస్కి ఓటేసుకున్నావు, కాంగ్రెస్ ఓడిపోయింది, కానీ గెలిచింది ఎవరు? బీజేపీ. సో బీజేపీ గెలిచింది కాబట్టి నువ్వు ఓటు వేసినా ఓటు వేయకపోయినా గెలిచిన బీజేపీకి అధికారం అనేది కట్టబెట్టబడింది. ఇప్పుడు బీజేపీకి అధికారం కట్టబెట్టబడి నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి పీఠంలో కూర్చున్న తర్వాత నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, నువ్వు ఓటేసినా వేయకపోయినా, నువ్వు ఓటు వేసినా వేయకపోయినా నీకు ప్రధానమంత్రి ఎవరు? నరేంద్ర మోదీయే. కానీ నువ్వు జీవితాంతం ఒప్పుకోకపోవచ్చు, నేను ఓటేయలేదు, నేను ఓటేయలేదు, నాకు సంబంధం లేదు, నేను ఓటేయలేదు, నాకు సంబంధం లేదు, నేను ఓటేయలేదు, నాకు సంబంధం లేదన్నా కూడా నీకు ప్రధానమంత్రి ఆయనే. అలాగే రక్షకుడెవరు, రక్షకుడెవరు అనే ప్రశ్న ఉత్పన్నమైతే నేను నిన్ను రక్షకుడిగా అంగీకరించలేదు కదా, నేనేం నిన్ను రక్షకుడు అని చెప్పి నీకు ఓటేయలేదు కదా, నువ్వే రక్షకుడు అని నేను ఎప్పుడు చెప్పలేదు కదా, నువ్వు నాకు రక్షకుడు ఎలా అవుతావు అప్పుడు? నేను అంగీకరించకపోయినా కూడా నువ్వు రక్షకుడు అయిపోతావా? నేను వేరే రక్షకుని పెట్టుకుంటానబ్బా, నాకు వేరే రక్షకుడు ఉన్నాడు, నాకు ఈ రక్షకుడు కాకపోతే ఇంకో 10 మందిని పెట్టుకుంటా, ఇంకొక 20 మందిని పెట్టుకుంటా, పెట్టుకో, అది నీ విశ్వాసం. నీ విశ్వాసాన్ని కాదనే హక్కు ఎవరికి లేదు, అలా అని ఈయనను రక్షకుడుగా ప్రకటించొద్దనే హక్కు నీకు లేదు. 20 కాకపోతే ఇంకో 30 రక్షకులను పెట్టుకోవచ్చు, తప్పలేదు, నీకు ఎంతమంది రక్షకులైనా ఉండొచ్చు. అలా నీకు రక్షకులు ఉన్నంత మాత్రాన, నువ్వు రక్షకుల్ని పెట్టుకున్నంత మాత్రాన
అధికారం ఇవ్వబడినటువంటి రక్షకుడు రక్షకుడు కాకుండా పోడు. అధికారము కలిగినటువంటి రక్షకుడు ఉన్నాడు, ఆయనే ఈ ప్రపంచ మానవాళిని రక్షించుటకు అధికారము పొందినవాడు, అధికారము కలిగినవాడు. మీరు ఒక మాట చూస్తే బైబిల్ గ్రంథంలో అపొస్తలుడు రోమీయులకు పత్రిక రాస్తూ ఒక విషయాన్ని స్పష్టం చేశాడు. చూద్దాం, రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 1వ వచనం ఒకసారి చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 1వ వచనం ఒకసారి చూడాలి. ప్రతివాడును పై అధికారులకు లోబడి ఉండవలను, ఎలాగనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు. అంటే ఒక అధికారం మనకి కనబడుతోంది అంటే ఆ అధికారం ఎవరి వల్ల కలిగిందట? దేవుని వలన కలిగింది. ఒక మనిషికి అధికారాన్ని ఇచ్చింది ఎవరు? దేవుడు. ఉన్న అధికారములు దేవుని వలననే నియమింపబడి ఉన్నవి. కాబట్టి అధికారము ఎదిరించువాడు, అధికారమును ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించుచున్నాడు అన్నాడు. ప్రియులారా జాగ్రత్తగా గమనించండి, అధికారములు అనేవి ఏవైతే ఉన్నాయో ఈ అధికారములు దేవుని వలన కలిగినటువంటి అధికారములు. దాన్ని ఎదిరించువాడు ఎవరి నియమాన్ని ఎదిరిస్తున్నాడట? దేవుని నియమాన్ని ఎదిరిస్తున్నాడు. ఒకనాడు ప్రపంచాన్ని పరిపాలించినటువంటి చక్రవర్తి నెబుకద్నెజరు. ఈ నెబుకద్నెజరు అనేవాడికి అధికారం ఇచ్చింది ఎవరు? మరి దేవుడు. దేవుడు లేకపోతే వాడు అధికారి కాగలడా? కాలేడుగా. సో ఇప్పుడు దేవుడు అధికారం ఇచ్చిన తర్వాత ఆ అధికారాన్ని నువ్వు కాదంటే, ఆ అధికారాన్ని నువ్వు వద్దంటే ఎవరి నియమాన్ని ఎదిరిస్తున్నట్టు? దేవుని నియమాన్ని ఎదిరిస్తున్నట్టు. కాబట్టి ఇక్కడ బైబిల్ చాలా స్పష్టంగా చెబుతోంది, దేవుని నియమాన్ని ఎదిరించే అధికారం కానీ దేవుని నియమాన్ని ఎదిరించేటువంటి శక్తి కానీ మనకు లేదు. అది నేరం. ఒకవేళ నువ్వు ఒప్పుకోకపోతే ఒప్పుకోకపోవచ్చు, నేను ఒప్పుకోవట్లేదు అని ఎదిరించావు అనుకో, అది నేరంగా పరిగణింపబడద్దు. నువ్వు శిక్షార్హుడివి, శిక్షార్హురాలివి అవుతావు. ఉదాహరణకి ఇప్పుడు నేను మోదీ గారిని ఎదిరించి నేను ఒప్పుకోవట్లేదు, నేను ప్రధానమంత్రిగా ఒప్పుకోను అని చెప్పి నేను ఎదిరించి గొడవ చేశాననుకోండి, నేను కూడా నేరస్తుడిగా పరిగణింపబడతాను. ఎందుకంటే అది నేరం. చట్ట ప్రకారంగా రాజ్యాంగబద్ధంగా నేను వ్యవహరించాలి. ఆయన నేను ప్రధానమంత్రిగా అంగీకరించి తీరాల్సిందే. ఎందుకంటే ప్రజాస్వామ్య విధానంలో ఓటింగ్ పద్ధతి ద్వారా ప్రజాస్వామ్య విధానంలో ఆయన ఎన్నుకొనబడ్డాడు. ఎన్నికల్లో గెలిచాడు. ఆయన ఎన్నుకొనబడ్డాడు. ఎక్కువ అత్యధిక ఓట్లు ఆయనకు నమోదయ్యాయి. సో అత్యధిక ఓట్లు ఆయనకు ఆయన పక్షాన ఉన్నాయి కాబట్టి, ఆయన పార్టీకి ఉన్నాయి కాబట్టి, ఆయనకు ఆ బలం ఉంది కాబట్టి ఆయన ప్రధానమంత్రి. నేను కాదనే హక్కు నాకు లేదు. ఒకవేళ ఆయన నేను నమ్మకపోతే నమ్మకపోవచ్చు, అది నా వ్యక్తిగత ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. నమ్మితే నమ్మొచ్చు, నేను నమ్మొచ్చు నమ్మకపోవచ్చు, అది నా వ్యక్తిగత ఇష్టం. అంత మాత్రాన ఎవరో వచ్చి మన ప్రధానమంత్రి అని ఓటు వేసిన వాడు చెబుతున్నప్పుడు నేను అతన్ని వ్యతిరేకించడానికి సరిపోను. ఏ ఆయనే ఎందుకు ప్రధానమంత్రి అంటున్నావు నువ్వు? నన్ను కూడా అనొచ్చుగా, ఈయన కూడా అనొచ్చుగా, ఇంకొక ఆయన కూడా అనొచ్చుగా అని అడిగే అధికారం నాకు ఉండదు. ఈ వేరియేషన్ మీకు తెలియాలి, ఈ తేడా మీకు తెలియాలి, సందర్భం మీకు తెలియాలి. కాబట్టి జాగ్రత్తగా ఆలోచిస్తే ఇక్కడ అధికారం అనేది దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ఎవరికైనా సరే అధికారం ఎవరిస్తున్నాడు? దేవుడే ఇస్తున్నాడు. దేవుడే ఇవ్వాలి. దేవుడు ఇవ్వని అధికారం ఏది ఉండదు. అంతెందుకు మోషే ఉన్నాడు మీ అందరికీ తెలుసు. మోషే ఈజిప్టు బానిసత్వంలో 100 సంవత్సరాలుగా ప్రజలు మగ్గిపోతున్నారు. 100 సంవత్సరాలుగా ఈజిప్టు బానిసత్వంలో ప్రజలు మగ్గిపోతున్నటువంటి సమయంలో వాళ్ళందరినీ కూడా బానిస బ్రతుకుల నుండి విడిపించి ఒక పాలుతేనెలు ప్రవహించేటువంటి మంచి దేశానికి నడిపించాలన్న ఆలోచన దేవునికి వచ్చింది. మరి ఇప్పుడు అధికారం ఎవరికి ఇవ్వాలి? ఎవరొకరికి ఇవ్వాలి. ఆయనకు నచ్చినోడికి ఇస్తాడు. అంతే కదా, ఆయనకు నచ్చినోడికే కదా ఇస్తాడు. ఆయనకి ఇప్పుడు ఎవరు నచ్చారు? మోషే నచ్చాడు. ఇప్పుడు అధికారిగా లేదా మధ్యవర్తిగా నియమించింది ఎవరిని అంటే మోషేని. మోషే అధికారాన్ని కొంతమంది వ్యతిరేకించారు. ఇప్పుడు ఆ మాట కూడా మనం ఒకసారి చూద్దాం. అపొస్తలుల కార్యాలు 7వ అధ్యాయము
ముప్పై ఐదో వచనం ఒకసారి చూద్దాం. అధికారిగాను తీర్పరిగాను నిన్ను నియమించిన వాడెవడని వారు నిరాకరించిన ఈ మోషేను. జాగ్రత్తగా చూడండి, ప్రతి మాట జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి మీరు. ఏమనుంది అక్కడ? అధికారిగాను తీర్పరిగాను నిన్ను నియమించిన వాడెవడని వారు నిరాకరించిన, వారు నిరాకరించారట. అంటే నువ్వెవడ అధికారివి, నువ్వెవడ, నువ్వు తీర్పరివి ఏంది, మాకొద్దు, నీ అధికారం మాకొద్దు, నువ్వు మాకు తీర్పరివి కాదు, అధికారిగాను తీర్పరిగాను నిన్ను నియమించిన వాడెవడు అని వారు నిరాకరించిన ఈ మోషేను. ఈ మోషేను, ఈ పర్టికులర్ పర్సన్ని, ఈ మోషేను, అతనికి పొదలో కనబడిన దేవదూత ద్వారా దేవుడు అధికారిగాను విమోచకునిగాను నియమించి పంపెను. నియమించి పంపెను, దేవుడు అధికారిగా నియమించి పంపించాడు, విమోచకునిగా నియమించి పంపించాడు. ఇప్పుడు ఈ మోషే గారు అధికారి, ఈ మోషే గారు విమోచకుడు. ఐగుప్తు బానిసత్వంలో నుండి విడిపించి పాలు తేనెలు ప్రవహించే కనాను దేశానికి ఈయనే నడిపించాలి. అధికారం ఎవరిచ్చేశారు? దేవుడిచ్చాడు. ఈయనే మిమ్మల్ని విమోచించే విమోచకుడు. నిర్గమం జరగడానికి, నిర్గమము అంటే విడుదల, ఆ నిర్గమము జరగడానికి ఈయనకే దేవుడు అధికారం ఇచ్చాడు. ఈయన ద్వారానే అవన్నీ జరగాలి. ఇది దేవుని నియామకం. అయితే ఏం జరిగిందంటే కోరహు, దాతాను, అభిరామ్ అనేవాళ్ళు మోషే అధికారాన్ని ఒప్పుకోరు. తర్వాతి కాలంలో మోషే అధికారాన్ని ఒప్పుకోకుండా, నువ్వేనా అధికారివి మేము కావా, నువ్వేనా అధికారివి మేము కాదా అని మోషే మీద తిరుగుబాటు చేస్తారు. ఆ మోషే సొంత అక్క మిరియాము, అతని అన్నయ్య అయిన అహరోను కూడా ఒకనొక టైంలో మోషే గారి మీద తిరుగుబాటు చేస్తారు. సో ఇలాంటి తిరుగుబాట్లు చేసినప్పుడు దేవుడు ఒప్పుకున్నాడా? ఒప్పుకున్నాడా చెప్పండి? అస్సలు ఒప్పుకోలా. వారికి శిక్ష విధించాడు. ఎందుకు శిక్ష విధించాడంటే, దేవుడు నియమించిన తర్వాత కాదనే హక్కు నీకుందా? లేదు. దేవుడే నియమించిన తర్వాత అధికారానికి నువ్వు లోబడాలి, ఆ అధికారానికి నువ్వు ఒప్పుకోవాలి. ఇప్పుడు గవర్నమెంట్ ఏదో చట్టం చేస్తుంది, చట్టం చేసేస్తుంది, చేసేసిన తర్వాత నీకు నచ్చకపోవచ్చు, ఏం చేస్తాం మరి? నీకు నీ మనసుకి అది కుదరకపోవచ్చు, ఏం చేస్తాం? తప్పదు మరి, మనం ఏం చేయలేము ఇంకా. ఎందుకంటే ఆల్రెడీ చట్టం వచ్చేసింది, ఆ చట్టానికి మనం లోబడ్డాం, ఆ చట్టం కింద మనం ఉన్నాం, ఆ రాజ్యాంగాన్ని మనం గౌరవిస్తున్నాం. గనుక ఇంకా మనకు వేరే దారి లేదు. నీ మనసుకు నచ్చకపోవచ్చు చేయబడిన చట్టం. ఎవరినైతే అధికారిని ఎన్నుకున్నారో ఆ అధికారి నా మనసుకు నచ్చకపోవచ్చు. కానీ దేవుని నియమాన్ని ఉల్లంఘించే హక్కు కానీ, దేవుని నియమాన్ని ఎదిరించే హక్కు కానీ, దేవుని నియమాన్ని కాదనే హక్కు కానీ ఎవరికీ లేదు, ఎవరికీ లేదు. మన భారతదేశంలో ఎన్నో చట్టాలు చేయబడ్డాయి. మొన్న వివాహేతర సంబంధం నేరం కాదు అని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. వివాహేతర సంబంధం నేరం కాదు అని తీర్పిచ్చింది. ఆ తీర్పు మరి నచ్చుతుంది అందరికీ? చాలామంది వ్యతిరేకించారు, ఇదేం తీర్పు అయ్యా అని. ఇదేం తీర్పుది? సమాజం ఎటుపోతుంది ఈ తీర్పు వల్ల? ఎలాంటి కుటుంబాలు ఉంటాయి ఇప్పుడు? ఎలాంటి కుటుంబాలుగా మారిపోతాయి భవిష్యత్తులో? మనుషులకు భయం ఉంటుందా? మనుషుల్లో భక్తి ఉంటుందా? మనుషుల్లో యథార్థత ఉంటుందా? కుటుంబాలు నిలబడతాయా? బీటలు వారిపోతాయా? ఎందుకు ఇలాంటి తీర్పులు అని చాలామంది ఆ తీర్పును వ్యతిరేకించారు. అయినా కానీ ఏం చేయలేదు కదా, ఏం లేదు, ఆ తీర్పు కంటిన్యూ అయిపోతుంది అది. అలాగే అదే సుప్రీంకోర్టు మరో తీర్పు ఇచ్చింది, స్వలింగ సంపర్కులు వివాహం చేసుకోవచ్చు, స్వలింగ సంపర్కం నేరం కాదు, స్వలింగ సంపర్కులు వివాహం కూడా నేరం కాదు. అంటే పురుషులు పురుషులు పెళ్లి చేసుకోవచ్చు, స్త్రీలు స్త్రీలు కూడా ఏం చేసుకోవచ్చట, పెళ్లి చేసుకోవచ్చు అని తీర్పు ఇచ్చింది. మరి చాలామంది వ్యతిరేకించారు, చాలామంది వ్యతిరేకించారు మన భారతంలో. ఇదేం తీర్పు ఇది? ఇదేం పద్ధతిది? అసలు దానివల్ల ఏంటి ప్రయోజనం? ఎవరికి ప్రయోజనం? ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు సమాజాన్ని? ఇంత విశృంఖలత్వంతో, విచ్చలవిడితనంతో సమాజం నిండిపోతే రేపొద్దున భావితరాలు ఏం కావాలి, వాళ్ళ భవిష్యత్తు ఏం కావాలి అని చాలామంది వ్యతిరేకించారు. కానీ ఏం చేయలేకపోయారు, ఏం చేయలేకపోయారు. కాబట్టి
పై అధికారం ఏదైతే ఉందో ఆ అధికారం ఏది చేస్తే అదే చెల్లుబాటు అవుతుంది కదా మన లోకంలో మన భూమి మీద మన దేశాల్లో మన వ్యవస్థలో అధికారి ఏది చెప్తే అదే శాసనం కదా అధికారి ఏది చేస్తే అదే శాసనం కదా అధికారి చెప్పిన దానికి ప్రతి ఒక్కరు లోబడుతున్నారు కదా అధికారానికి లోబడి ఉంటున్నారు కదా మరి సర్వమానవాళి కంటే గొప్పవాడు కాదా దేవుడు సర్వదేశాధ్యక్షుల కంటే సర్వదేశ సర్వలోక ప్రధానుల కంటే గొప్పవాడు కాదా దేవుడు ఆయనను మించిన అధికారి కానీ ఆయనను మించిన గొప్పవాడు కానీ ఆయనను మించనకర్త కానీ ఆయన మించిన సార్వభౌముడు కానీ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారా లేరుగా ఆయనే గొప్పవాడు ఆయనే ఉన్నతుడు ఆయన సర్వోన్నతుడు ఆయనకున్న పేరేంది సర్వోన్నతుడు మరి అలాంటి సర్వోన్నతుడు అధికారం ఇచ్చిన తర్వాత ఆ అధికారాన్ని కాదనే హక్కు ఈ ప్రపంచంలో ఎవ్వరికీ లేదు మరి ఇప్పుడు ఆకాశ మహాకాశాలకు సృష్టికర్త యేసుక్రీస్తుకు అధికారం ఇచ్చాడా మానవుల్ని రక్షించడానికి మానవాళిని రక్షించడానికి మానవాళిని తన యొద్దకు చేర్చడానికి మానవాళికి దైవానికి మధ్యవర్తిగా ఉండి ఇనే మార్గముగా ఇనే జీవముగా ఇనే సత్యముగా మారి సమస్త మానవాళిని రక్షణ ద్వారా ఏ సృష్టికర్త అయితే సర్వలోకాన్ని సృష్టించాడో ఏ ప్రభు అయితే ఆకాశ మహాకాశములకు సర్వ విశ్వానికి సర్వలోకానికి ప్రభువుగా ఉన్నాడో ఆ తండ్రి వద్దకు చేర్చడానికి అధికారము పొందినవాడు యేసుక్రీస్త యేసుక్రీస్తుకు అధికారం ఇచ్చింది ఆ తండ్రేనా అంటే లేఖనాలు చాలా స్పష్టంగా చెబుతున్నాయి ఎస్ అవును అని ఆ తండ్రే క్రీస్తుకు అధికారం ఇచ్చినది ఎవరు క్రీస్తే రక్షకుడు అని మేము ఎందుకు ఒప్పుకోవాలి అసలు ఆయనను రక్షకునిగా నియమించినది ఎవరు ఆయనను రక్షకునిగా నియమించినది ఎవరు అని అంటే ఖచ్చితంగా చాలా సుస్పష్టంగా బైబిల్ తెలియజేస్తోంది దేవుడే అని దేవుడే మరి దేవుడే అని బైబిల్ చెప్పిన తర్వాత కాదనే అధికారం నీకు నాకెక్కడిది కాదనడానికి నువ్వు నేనెవరు ఇంకా స్పష్టంగా తండ్రి ఈ లోకమును రక్షించుటకు తన కుమారునికి అధికారమిచ్చి ఈ లోకమునకు పంపించెను తన కుమారుని పంపెను తన కుమారుని పంపెన ఈ లోకానికి తండ్రి అధికారమిచ్చి దాన్ని కాదని నేనంటే అది అయిపోతుందా నేను ఒక మానవుణ్ణి ఒక సామాన్య మానవుణ్ణి నువ్వు కూడా ఒక సామాన్య మానవుడివి ఒక సామాన్య మానవురాలివి నీ మాట నా మాట దేవుని ఎదుట చెల్లుబాటు అయిపోతుందా దేవుని ధిక్కరించేంతటి గొప్ప శక్తివంతులమా మనము దేవుని మాటనే ఖాతరు చేయకుండా ఆయన్నే వ్యతిరేకించేంతటి సమర్థత ఉందా మన దగ్గర ఆయన మాటనే తప్పుబట్టి నీ మాట నేను విననొల్లను అని చెప్పగలిగేంతటి శక్తివంతులమా మనము కాదే కాదు కాబట్టి లేఖనాలు చాలా స్పష్టంగా చెబుతున్నాయి యేసుక్రీస్తు ప్రభువారి అధికారాన్ని గురించి చూడండి రక్షకునిగా ఆయనను ఎవరు నియమించారో సర్వశరీరుల మీద ఆయనకు అధికారం ఎవరిచ్చారో ఒకసారి మీరు జాగ్రత్తగా బైబిల్ గ్రంథాన్ని చూడగలిగితే యోహాను సువార్త 17వ అధ్యాయము మొదటి నుంచి చదువుదాం ఆకాశం వైపు కన్నులెత్తిట్లనను తండ్రి నా ఘడియ వచ్చి ఉన్నది మహిమపరచునట్లు నీ కుమారుని మహిమపరచుము ఆయన నిత్య జీవం అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీదను ఆయనకు అధికారం ఇచ్చితివి చూసారా సర్వ శరీరుల మీదను ఆయనకి ఏమి ఇచ్చాడ దేవుడు అధికారం ఇచ్చితివి సర్వ శరీరుల మీద అందుకే యేసుక్రీస్తు ఏమన్నాడు మీరు సర్వలోకానికి వెళ్ళండి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి సర్వలోకానికి వెళ్ళండి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి యేసుక్రీస్తు ప్రభువారు చెబుతున్నారు అంటే సర్వ శరీరుల మీద అధికారం ఆయనకి ఇచ్చేసింది ఎవరట దేవుడే సృష్టించిన సృష్టికర్త శరీరాన్ని సృష్టించిన సృష్టికర్తే
ప్రభువుకి అధికారం ఇచ్చిన తర్వాత కాదని అనడానికి నువ్వు నేనెవరం? అంగీకరించను అనడానికి ఒకవేళ నేను అంగీకరించను అంటే నేను ఎవరి నియమాన్ని ఎదిరిస్తున్నట్టు? దేవుని నియమాన్ని ఎదిరిస్తున్నట్టు. నాకొద్దు, నేను అంగీకరించను, నేను నమ్మను, నిన్ను రక్షకునిగా నేను నమ్మను, పాపుల రక్షకునిగా అసలు నమ్మను, నీ ద్వారా పాపక్షమాపణ లభిస్తుందంటే నేను అంగీకరించను, నీ ద్వారానే మృతుల పునరుద్ధానం జరగబోతుందంటే నేను నమ్మను, ప్రభువుని నీ లోకానికి పంపించాడంటే నేను నమ్మను అని అంటే, నమ్మకపోతే దేవుని నియమాన్ని ఎదిరిస్తున్నావు గనుక, దేవుని నియమాన్ని అంగీకరించట్లేదు గనుక, దేవుని నియమాన్ని ఉల్లంఘిస్తున్నావు గనుక, దేవుని నియమాన్ని ఒప్పుకోవట్లేదు గనుక, నమ్మని వానికి శిక్ష విధింపబడును. నమ్మి, దేవుని నియమమును నమ్మి, దేవుని అధికారమును నమ్మి రక్షణ పొందాలనుకున్నవాడు, బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును. దేవుని నియమమును నమ్మని వానికి శిక్ష విధింపబడును. ఇంకా ఎంత స్పష్టంగా ఉన్నాయి దేవుని మాటలు. ఇంకా అపోస్తలుల కార్యాలు 4:8 చూద్దాం. పేతురు పరిశుద్ధాత్మతో నిండిన వాడు, ఇట్లనను ప్రజల అధికారులారా ప్రజల మీద మీకు అధికారం ఎవరిచ్చారు? దేవుడేగా. ఇప్పుడు ప్రజల అధికారాన్ని ఒప్పుకోవాలి వద్దా? ఒప్పుకోవాలి. నేను అదే ఫస్ట్ నుంచి చెప్తున్నా, ప్రజల అధికారులారా ప్రజల మీద మీకు అధికారం ఇచ్చింది దేవుడు. సో ఆ అధికారాన్ని మేము ఒప్పుకుంటున్నాం. మీరు మంచోళ్ళు కాకపోయినా, మీరు చెడ్డోళ్ళైనా, మీరు అధికారులు అనేసరికి మేము ఒప్పుకుంటున్నాం. ప్రజల అధికారులారా, పెద్దలారా, ఆ దుర్బలునికి చేయబడిన ఉపకారమును గూర్చి వాడు దేని వలన స్వస్థత పొందినని నేడు మమ్మల్ని విమర్శిస్తున్నారు గనుక, మీరందరూ ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకొనవలసినదేమనగా, మీరు సిలువ వేసినట్టు, మృతులలో నుండి దేవుడు లేపినట్టు, నజరేయుడైన యేసుక్రీస్తు నామముననే వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలుచున్నాడు. తర్వాత మాట, ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే, ఆ రాయి మూలకు తలరాయి ఆయను, మరి ఎవని వలననూ రక్షణ కలగదు. ఈ నామముననే మనము రక్షణ పొందవలను కానీ. ఏ ఎంత ఖచ్చితంగా ఎందుకు చెప్తున్నాడంటే, ఆ చట్టం ఎవరిది, ఆ శాసనం ఎవరిది? దేవుడిది. అలా నియమించింది ఎవరు? దేవుడు. దేవుడే నియమించిన తర్వాత నువ్వు నేను ఎంత, అసలు నీ బతుకు నా బతుకు ఎంత కాదండానికి? మనం కాదంటే ఆగిపోద్దా? మనం కాదని అనగలవా? అంటే నీ మనసులో ఉన్న దుర్ద్దేశ స్వభావంతో, పాపిష్టి స్వభావంతో, దుష్ట స్వభావంతో కాదని అంటున్నావు, కానీ అక్కడ జరిగిన తప్పేం లేదే. మనిషి పాపం చేసి దేవుడు అనుగ్రహించిన రక్షణను కోల్పోయాడు, దేవుని మహిమను కోల్పోయాడు, దేవునికి దూరమయ్యాడు. అలా మానవుడు పాపం చేసి దేవుని మహిమకు దూరమయ్యాడు గనక, దేవునికి దూరమయ్యాడు గనక, దేవుడు అనుగ్రహించేటువంటి ఆ స్వాస్థ్యాన్ని పొందగలిగే స్థితిలో లేడు గనుక, పాపము ద్వారా వచ్చు జీతము మరణాన్ని స్వతంత్రించుకుంటున్నాడు గనుక, దేవుడు ప్రేమతో దాని నుంచి విడిపించాలన్న ఒకే ఒక్క ఆలోచనతో సమస్త మానవాళిని ప్రేమించి అందులో నువ్వు కూడా ఉన్నావు, తన కుమారుడైన క్రీస్తుకు అధికారం ఇచ్చి లోకానికి పంపించాడు. అది నీకు నచ్చలేదు అంతే కదా? నీకు వచ్చిన నష్టమేమీ లేదు అక్కడ. మరి నాకు తెలిసి నీకేమైనా నష్టం వచ్చిందా? పాపము చేశావు. పాపం నుంచి విడిపించాలని దేవుడు తన కుమారుడిని లోకానికి పంపించాడు. ఉచితంగా నీకు రక్షణను ప్రసాదించాడు. ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన మార్గంలో నడవడం ద్వారా, ఆయన శాసనాలను గైకొనడం ద్వారా, ఆయన ఆజ్ఞను గైకొనడం ద్వారా నీకు రక్షణను ప్రసాదించాలనుకున్నాడు, నిత్య జీవాన్ని ఇవ్వాలనుకున్నాడు. దేవుని దయాపూర్వక సంకల్పం, ఆయన కృపలో భాగం ఇది, దేవుని దయాపూర్వక సంకల్పం. అది నీకు నచ్చకేమంటున్నావు అంటే, ఇదిగో నాకు ఈ డీల్ నచ్చల, ఎందుకంటే నా మనసుకి ఏది నచ్చితే నేను చేస్తా. దుష్ట స్వభావం, ఆ దుష్ట స్వభావంతో నీకే నష్టం లేకపోయినప్పటికీ, నీకు మేలే జరుగుతున్నప్పటికీ, అత్యంత గొప్పదైన మేలు జరుగుతున్నప్పటికీ, ఆ మేలును నువ్వేం చేస్తున్నావు? తృణీకరిస్తున్నావు. దేవుని నియమాన్ని ఏం చేస్తున్నావు? ఎదిరిస్తున్నావు. వాస్తవానికి ఇక్కడ నీకు వచ్చే నష్టం అయితే ఏమీ లేదు.
ఎవరికి ఏ నష్టం లేదు. యేసుక్రీస్తు ద్వారా ఈ సమాజానికి ఎలాంటి నష్టం లేదు. యేసుక్రీస్తు ఈ సమాజాన్ని పాడు చేయడానికి రాలేదు. యేసుక్రీస్తు ఈ సమాజాన్ని ఉద్ధరించే ఉద్ధారకుడు. ఆయన ద్వారా ఈ సమాజం ఉద్ధరింపబడుతుంది తప్ప, ఆయన ద్వారా ఈ సమాజం మేలు పొందుకుంటుంది తప్ప, ఆయన ద్వారా ఈ సమాజం బాగుపడుతుంది తప్ప, ఆయన ద్వారా ఈ సమాజం ఎట్టి పరిస్థితుల్లోనూ నష్టపోవడం అనేది జరగదు. కానీ దుష్ట స్వభావం కలిగిన వారు ఆయన ఎందుకో వ్యతిరేకిస్తున్నారు, ఆయన ఎందుకో అవమానిస్తున్నారు, ఆయన ఎందుకో తృణీకరిస్తున్నారు. అది వారికే నష్టం. కారణం, వారు దేవుని నియమాన్ని ఎదిరిస్తున్నారు, దేవుని నియమాన్ని ఉల్లంఘిస్తున్నారు, దేవుని అధికారాన్ని తృణీకరిస్తున్నారు. దేవుని అధికారాన్ని తృణీకరించడానికి మట్టి మనిషివి నువ్వెంత, నిన్ను సృష్టించిందే ఆయన. తల్లికడుపులో 9 నెలల పాటు నీకు నిర్మాణాన్ని జరిగించిందే ఆయన. ఈ భూమి మీద నీకు సమస్తాన్ని ఇస్తుంది ఆయన. గాలి ఆయనదే, నీరు ఆయనదే, ఆహారం ఆయనదే, సూర్యుడు ఆయన వాడే, చంద్రుడు ఆయన వాడే, నక్షత్రాలు ఆయనవే, భూమి ఆయనదే, సముద్రములు ఆయనవే, సమస్తము ఆయనదే. ఆయన వలననే మనం చలించుచున్నాం, ఆయన వలననే మనం బ్రతుకుచున్నాం, ఆయన వలననే మనం ఉనికి కలిగి ఉన్నాం. ఆయన లేకపోతే భూమి మీద ఏ మానవుడికి జీవితం లేదు, జీవం లేదు, బ్రతుకు లేదు. అలాంటి నువ్వు, ఆయన దయాదాక్షిణ్యముల మీద ప్రతిక్షణం ఆధారపడి బ్రతుకుతున్న నువ్వు, ఆయననే తృణీకరిస్తున్నావు, ఆయన మాటనే తృణీకరిస్తున్నావు అంటే శిక్షార్హుడు అవుతావు. మరి ఏం చేస్తావు? మరి అది నీకున్న పైత్యం, అది నీకు వచ్చిన పోయే కాలం. నీ ప్రాణానికి నువ్వే ఉత్తరవాదివి, ఎవడేం చేయలేడు. నీకు మేలు చేస్తానంటే నువ్వు ఆయన మీద విరోధ భావంతో ఉన్నావు. నీకు కీడు చేస్తానని చెప్పలేదు ఆయన. తప్పు మార్గంలో వెళ్ళావు కనుక నీకు మేలు చేస్తానికి ఆయన కుమారుణ్ణి లోకానికి పంపించాడు. నువ్వు ఆయన కుమారునిగా ఆయన అంగీకరించలేకపోతున్నావు. ఇక్కడ చెప్తున్నాడు చూడండి, ఈ నామముననే మనము రక్షణ పొందవలను గాని ఆకాశము క్రింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అన్నాడండి. మరి ఏ నామమున రక్షణ పొందలేము. అప్పుడు అంటారట వాళ్ళు, ఇంకా ఇది ప్రజల్లో ఇంకా వ్యాపింపకుండుటపై 12:17 ఇక మీదటి ఈ నామమును బట్టి ఏ మనుషులతోనైనా మాట్లాడకూడదని మనము వారిని బెదరు పెట్టాలని చెప్పుకుని అప్పుడు వారిని పిలిపించి అంటారట, మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రము మాట్లాడకూడదని బోధింపకూడదని వారికి ఆజ్ఞాపించెను. ఏంది వీళ్ళకి వచ్చిన నష్టం ఏంటో నాకు అర్థం కాల. యేసునామమును బట్టి మాట్లాడకూడదు, ఆయనను రక్షకుడిని ప్రకటించకూడదు అని గట్టిగా బెదిరిస్తే, అందుకు పేతురు యోహాను వారిని చూచి అంటున్నారట, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా, మీరే చెప్పండి అన్నాడు. చూసారా ఏమంటున్నారు వాళ్ళు? దేవుని మాట వినాలా, మీ మాట వినాలా? అధికారం ఎవరు? దేవుడు. అధికారం ఇచ్చింది ఎవరు? దేవుడు. పంపినది దేవుడు, ప్రకటించమన్నది దేవుడు, ప్రభువుకు తండ్రి దేవుడు, ప్రభువును మృతులలో నుండి లేపింది దేవుడు, ఆయన కుమారునికి ఆ అధికారమును అనుగ్రహించినది దేవుడు, ఆ శక్తినిచ్చినది దేవుడు. మరి ఆయనే అధికారం ఇచ్చిన తర్వాత దేవుని అధికారాన్ని వద్దని చెప్పే హక్కు మీకెక్కడిది? దేవుని అధికారాన్ని మేము ఖాతరు చెయ్యము, ఆయన్ని అంగీకరించము, ఆయనను గురించి ప్రకటించొద్దు అని చెప్పే అధికారం మీకెక్కడిది? ఇప్పుడు మేము దేవుని మాట వినాలా, మీ మాట వినాలా చెప్పండి, మీరే చెప్పండి అన్నారు. మీరు అధికారులు, ప్రజల మీద మీరు అధికారులు, కానీ మీకు అధికారం ఇచ్చింది ఎవరు? దేవుడు. ఆఫ్ కోర్స్ మీరు ప్రజల మీద అధికారులే కావచ్చు, మేము కాదని అన్నట్లా, కానీ మీకు అధికారం ఇచ్చింది దేవుడు, మనందరి మీద అధికారి దేవుడు. మరి ఇప్పుడు ప్రజల మీద మా మీద అధికారులైన మీ మాట మేము వినాలా? మనందరి మీద అధికారి అయిన సృష్టికర్త మాట మేము వినాలా? ఎవరి మాట వినాలి? ఆ సృష్టికర్త మాటలే వినాలి. ఆ సృష్టికర్త ఏం చెబుతున్నాడంటే, యేసు నామమును ద్వారా తప్ప మరి ఏ నామము వలనను, ఎందుకంటే నేను ఆయన్నే పంపించాను, ఇంకెవరినైనా నేను పంపలేదని దేవుడు అంటున్నాడు. సాక్షాత్తు సృష్టికర్త అంటున్నాడు, రక్షణ నిమిత్తము దేవునికి నరులకు మధ్యవర్తిగా నేను ఒక్క యేసుక్రీస్తును మాత్రమే పంపించా, ఇంకెవరితో నాకు సంబంధం లేదని దేవుడు అన్నాడు. అంటే మిగిలిన వాళ్ళందరూ ఫేక్ అని అర్థం ఆయన దృష్టిలో. కానీ నువ్వేమంటావంటే, అలా ఎలా కుదురుతుంది, వీళ్ళు రక్షకులే,
ఆయన రక్షకుడు అయితే అవ్వచ్చు, వీళ్ళు కూడా రక్షకులే అంటాడు. దేవుడు ఒప్పుకుంటాడా? దేవుడు ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. నువ్వు కూడా బ్యాంక్ వెళ్ళిపోయే, నేను బ్యాంక్ మేనేజర్నే, తాళం ఎక్కడుంది అన్నావు అనుకో. నేను కూడా బ్యాంక్ మేనేజర్నే, తాళమి అన్నావు అనుకో, ఇస్తారా? ఇస్తే నేను ఊరుకుంటారా? ఊరుకోరు. ఒక్కడే ఉంటాడు అక్కడ, ఎవడో ఒకడే ఉంటాడు. వాడికి వాడి దగ్గరే ఉండాలి తాళం. నీ దగ్గర ఉండదు, ఎందుకంటే నీకు ఆ పర్మిషన్ లేదు. నువ్వు పెట్టేసుకుంటే అయిపోతుందా? నువ్వు చెప్పేసుకుంటే అయిపోతుందా? నువ్వు రోజుకొకళ్ళని సృష్టించేస్తే అయిపోతుందా? నువ్వు కొత్త కొత్త వాళ్ళని నీకు నీ మనసుకు నచ్చిన వాళ్ళని అప్పటికప్పుడు క్రియేట్ చేసేస్తే అయిపోతుందా? రక్షకులుగా ఇవాళ రేపు నేను రక్షకుని అయిపోతానంటే కుదురుతుందా? నువ్వు రక్షకురాలి అయిపోతానంటే కుదురుతుందా? అవదు. రక్షకుడు ఒక్కడే, జీవాధిపతి ఒక్కడే, దేవుడు నియమించిన వాడొక్కడే, దేవుడు పంపిన వాడొక్కడే, పాపము లేని పరిశుద్ధుడు ఒక్కడే, మరణించి తిరిగి లేచిన మృత్యుంజయుడు ఒక్కడే. ఆ ఒక్కని ద్వారానే మానవాళికి రక్షణ, విమోచన, పాపక్షమాపణ. దేవుడే ఆయనను నియమించి పంపించాడు రక్షకునిగా. అధికారం దేవుడైనకి ఇచ్చాడు. చూడండి, మరిన్ని మాటలు మనం దైవ గ్రంథంలో నుండి చూడగలిగితే, సాక్షాత్ యేసుక్రీస్తు ప్రభువారు కూడా మాట్లాడుతున్నారు. యోహాను సువార్త 5:26-27 చూద్దాం. తండ్రి తనంతట తానే ఎలాగు జీవము గలవాడై ఉన్నాడో అలాగే కుమారుడును తనంతట తానే జీవము గలవాడై ఉండుటకు కుమారునికి అధికారము అనుగ్రహించెను. జాగ్రత్తగా వినాలి. తండ్రి తనంతట తానే ఎలాగు జీవము గలవాడై ఉన్నాడు. తండ్రి జీవాధిపతి, ఆయనకు ఆ అధికారం ఎవడివ్వలేదు, అది ఆయనదే. దేవునికి అధికారం ఎవరు ఇవ్వాల్సిన అవసరం లేదు, దేవునికి ఆల్రెడీ ఉన్నదే అది. తనంతట తానే ఏమై ఉన్నాడట దేవుడు? జీవము గలవాడు. దేవుడు అనగానే జీవము గలవాడు, తనంతట తానే జీవము గలవాడు, తనంతట తానే. ఇక్కడ ఈ లైట్లు వెలుగుతున్నాయి, ఈ మైక్ పనిచేస్తుంది, సౌండ్ సిస్టమ్ పనిచేస్తుంది, ఇవన్నీ పనిచేస్తున్నాయి, కెమెరా పనిచేస్తుంది, అక్కడ ల్యాప్టాప్ పనిచేస్తుంది, ప్రొజెక్టర్ పనిచేస్తుంది, ఇవన్నీ పనిచేస్తున్నాయి అంటే వాటంతటా వెలగట్లా, వాటికి ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? ఆ పక్కనే ఉన్న జనరేటర్ నుంచి వస్తుంది, అంతే కదా? జనరేటర్ నుంచి వస్తుందా? ఎస్. వాటంతటవి కాంతిగా లేవు, కాంతి కలిగి లేవు, వాటంతటవి శక్తి కలిగి లేవు. వాటిలో వాటంతటంతటగా విద్యుత్ శక్తి లేదు. విద్యుత్ శక్తి అనేది జనరేటర్ నుంచి జనరేట్ అవుతుంది, అందుకే దాని పేరే జనరేటర్. ఆ జనరేటర్ నుంచి రావాలి. అలాగే దేవుడు తనంతట తానే ఏమై ఉన్నాడట? జీవము గలవాడై ఉన్నాడు. అందుకనే జీవానికి అధిపతి, జీవానికి ఆయన ఎవరు? అధిపతి. ఇప్పుడు ఆ అధికారాన్ని కుమారుడికి ఇచ్చేశాడట. నా అంతట నేను ఎలాగైతే జీవము గలవాడనై ఉన్నానో అలాగే నా కుమారుడు కూడా తనంతట తానే జీవము గలవాడై ఉండుటకు ఆ అధికారం ఏం చేశాడట? దేవుడు కుమారునికి అనుగ్రహించేశాడు. కుమారునికి ఆ అధికారాన్ని దేవుడు ఇచ్చాడు. నువ్వేమంటావు ఇప్పుడు? ఏయ్ తూచ్, కుదరదు, నేను ఒప్పుకోను అంటావు. నువ్వెవడు ఒప్పుకోపోవడానికి? ఆయన కుమారుడికి ఆయన అధికారం అనుగ్రహించాడు. నీకు జీవం కావాలంటే ఆ కుమారుడి దగ్గరికి వెళ్ళని చెప్పాడు. నేను వెళ్ళను అంటే పో, ఎవరు నష్టపోతారు? నీకు జీవం కావాలంటే ఆ కుమారుడి దగ్గరికి వెళ్ళాల్సిందే. నేను వెళ్ళను అంటున్నావు అంటే నీ మొండి వైఖరి వల్ల, నీ మూర్ఖత్వపు ధోరణి వల్ల నువ్వే నష్టపోతావు. దేవునికేంటి నష్టం? క్రీస్తుకేంటి నష్టం? ఆయన కుమారుడికేంటి నష్టం? ఆయన కుమారునికి తండ్రి అధికారాన్ని ఏం చేశాడట? ఇచ్చేశాడు. తనంతట తానే ఎలాగో జీవము గలవాడై ఉన్నాడో తన కుమారుడైన క్రీస్తుకు కూడా ఆ అధికారాన్ని దేవుడు, తనంతట తానే జీవము గలవాడై ఉండుటకు అధికారాన్ని దేవుడు అనుగ్రహించేశాడు. దాన్ని మనం ఖచ్చితంగా ఒప్పుకొని తీరాలి. ఒప్పుకుంటేనే రక్షణ, ఒప్పుకోకపోతే దేవుని అధికారాన్ని దుర్వినియోగపరుస్తున్నాం, దేవుని అధికారాన్ని ఉల్లంఘిస్తున్నాం, దేవుని అధికారాన్ని ఎదిరిస్తున్నాం, ఆయన నియమాన్ని ఎదిరిస్తున్నాం. ఆయన నియమాన్ని ఎదిరిస్తే మనకు శిక్ష తప్పదు. తర్వాత మాట కూడా చదివితే, తర్వాత మాట ఏమంటాడంటే, మరియు ఆయన మనుష్య కుమారుడు గనుక తీర్పు తీర్చుటకు తండ్రి
అధికారము అనుగ్రహించెను. తీర్పు తీర్చే అధికారం కూడా ఎవరికుందట? యేసుక్రీస్తుకుంది. అధికారం అనుగ్రహింపబడింది. తీర్పు తీర్చే అధికారం కూడా తండ్రి కుమారునికి ఇచ్చేశాడు. ఇప్పుడు కుమారుని హత్తుకొనకపోతే, కుమారుని ముద్దు పెట్టుకొనకపోతే, కుమారుని ప్రేమించకపోతే రాజు కోపిస్తాడు. రాజు కోపానికి మనం పాత్రులం కావాల్సి వస్తుంది, గురి కావాల్సి వస్తుంది. కాబట్టి ఇంత స్పష్టంగా లేఖనాలు సెలవిస్తున్నప్పుడు చాలామంది ఎందుకో లేఖనాలను అర్థం చేసుకోలేక, వ్రాయబడిన సంగతులను అర్థం చేసుకోలేక మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతూ మాకు రక్షకుడు అవసరం లేదు, మాకు రక్షణ అవసరం లేదు, మేం పాపులం కూడా కాదు, ఎంత మొండి వైఖరి, ఎంత మూర్ఖ తప్పు ధోరణి, ఒంటి నిండా బురద పూసుకొని పంది వచ్చి ముందుకొచ్చి పంది బురదలో దొరులు దొరులు వచ్చి నేను చాలా శుభ్రంగా ఉన్నాను, నా దగ్గర అసలు వాసన రాదు అందనుకో, చూస్తున్న మనకి మన కళ్ళు పనిచేస్తుంది, మన ముక్కు పనిచేస్తుంది, మన కళ్ళు పనిచేస్తున్నాయి, నల్ల కనబడుతుంది పంది, బురదలో దొరలు వచ్చింది, దాని ఒంటి నిండా ఏముంది, బురద ఉంది, ముక్కు పనిచేస్తుంది, కుళ్ళు వాసన వస్తుంది దాని దగ్గర, తోకొప్పుకుంటూ వస్తుంది, కానీ ఏమంటుంది, ఏయ్ నేను చాలా శుభ్రంగా ఉన్నాను, నేను పందిని కాదు, నేను ఏనుగుని, నాకు అసలు ఒంటి మీద బురదే లేదు, నాకు అసలు వాసనే రాదు, నువ్వు పాపి అయితే కావచ్చు, నేను పాపిని కాదు, నన్ను అలాంటి పాపి అన్న మాట అనుకో, నేను పాపిని కాదు, నేను ఏనాడు ఏ పాపము చేయని పరిశుద్ధుడు అని అంటున్నారంటే ఇంకా మూర్ఖత్వపు వాదన, మొండి వాదన ఎవరికి కావాలి? లేఖనాలు చాలా స్పష్టంగా చెబుతున్నాయి, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోయారు. బైబిల్ ఇంత క్లియర్, దేవుని వాక్కు అంత క్లియర్గా సెలవిస్తుంది, అంత క్లియర్గా సెలవిస్తుంటే వీళ్ళు అంటారు మేము పాపులము కాము అంటారు, మమ్మను పాపులని అనటానికి అధికారము మీకు లేదు అంటారు, అంతే కదా. కసబ్ వచ్చి నేను ఉగ్రవాదిని కాను అన్నాడు అనుకో, మనం ఏమంటాం, నేను అసలు ఉగ్రవాదిని కాను అని బిల్లాడని అన్నాడు అనుకో ఏమంటాం. విజయ్ మాల్యా వచ్చి నేను శుద్ధపూసని, నేనే పాపము ఎరగను, ఒక్క రూపాయి కూడా నేను ఎవరిది తెలియలేదు అన్నాడు అనుకోండి, 9,000 కోట్లు కొట్టేసినాడు, లండన్ వారిపోయాడు విజయ్ మాల్యా, నేను ఒక్క రూపాయి కూడా ఎవరిది ఎరగను, అంతా నా కష్టార్జితం అని అన్నాడు అనుకోండి, మనం ఏమంటాం, అంతే కదా. దొంగతనం చేసినాడు ఎవరు, నేను దొంగని అని చెప్పడు, ఏమంటారు వాళ్ళు, నేను నిర్దోషిని అంటారు. మనుష్యుల దగ్గర మాయ చేయొచ్చేమో కానీ ఎవరి దగ్గర చేయలేము, దేవుని దగ్గర చేయలేము. ఆయన అంటున్నాడు, ఊహ తెలిసిన తర్వాత నరుని హృదయాలోచన వాని బాల్యము నుండి చెడ్డది, నరుని హృదయాలోచన వాని బాల్యము నుండి చెడ్డది అని దేవుడు నేరారోపణ చేస్తున్నాడు. యూదుడేమి, గ్రీసు దేశస్థుడేమి, అందరూ పాపమునకు లోనై ఉన్నారు, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు అని దేవుడు దోషారోపణ చేస్తుంటే మానవుడేమంటున్నాడంటే, మానవుడు అంటే అందరూ కాదు కొందరు ఏమంటున్నారంటే, ఏ మేము పాపులం కాదు, మేము పరిశుద్ధులం, మేము పుణ్యపురుషులం, మేము జగద్గురువులం, మేము పుణ్యపురుషులం, మా దగ్గర ఏమాత్రమును పాపముండదు, పాపముండ నేరదు అని చెబుతున్నారు. ఒప్పుకుంటాడా దేవుడు? ఒప్పుకోడు, ఒప్పుకోడండి. ఆయన అంటాడు, మీ సువార్త ద్వారా మీరు విమర్శింపబడుతున్నారు అంటాడు. సువార్తను ప్రకటించండి, ఆ సువార్త ద్వారా వారు విమర్శింపబడుతున్నారు, వారి హృదయ రహస్యములు విమర్శింపబడుతున్నాయి. మీరు పాపులను ఒప్పుకొని ప్రభు పాదాల చెంతకొచ్చి పాపమును విడిచిపెట్టిన సరే సరి లేని ఎడల ఆ పాపమునకు నా యొద్ద నుండి మీ మీదకు శిక్ష రావడం తథ్యం అన్నది పరలోకపు అధికారం, భూలోకపు అధికారం కాదు. భూలోకపు అధికారాన్ని ఎలాగైనా తప్పించుకోవచ్చేమో కానీ పరలోకపు అధికారాన్ని తప్పించుకోవటం మన వశంలో లేదు, అది మన వల్ల కాదు. ఇది పరలోకపు అధికారం, పరలోకము నుండి వెలువడిన వాక్కు, పరలోకము నుండి అనుగ్రహింపబడిన అధికారం అది. ఒకరికి పైనుండి అధికారం అనుగ్రహింపబడితేనే కానీ అంటాడు పిలాతు ముందు మాట్లాడుతూ, ఏయ్ నా అధికారం గురించి నీకు తెలుసా, నేను ఎంత గొప్ప అధికారినో నీకు తెలుసా అంటే ఆయన అంటున్నాడు, ఒకనికి పైనుండి అనుగ్రహింపబడితేనే కానీ. ఒకనికి అధికారం ఎక్కడ కాదు, ఎక్కడి నుంచి రావాలది,
పైనుండి రావాలి పరలోకపు అధికారం. ఎప్పటికీ ఏ మానవుడైన ఆకాశాన్ని శాసించగలుగుతున్నాడా? చెప్పు, ఆకాశాన్ని శాసించగలవా? మేఘాన్ని శాసించగలవా? భూమిని శాసించగలవా? సముద్రాన్ని గద్దించగలవా? గాలిని గద్దించగలవా? ఏది నీ అధికారం? చిన్న డొక్కు మనిషివి నువ్వు, డొక్కు మనిషివి. డొక్కు సైకిల్ అంటారు చూశారు, నీకంటే అదే బెటరు. నువ్వు డొక్కు మనిషివి. నీ అధికారం ఎంత, నీ బతుకెంత, నీ గొప్పతనం ఎంత, నీ శక్తి ఎంత, నీ సమర్థత ఎంత? వీచే గాలిని నియంత్రించలేవు, మండి అగ్ని జ్వాలను నియంత్రించలేవు, రగులుతున్న జ్వాలను నియంత్రించలేవు, సూర్యుని నియంత్రించలేవు, చంద్రుని నియంత్రించలేవు, నక్షత్రాలను నియంత్రించలేవు, ఆకాశ మహాకాశాలను నియంత్రించలేవు. పంచభూతాలు నీ వశము కావు, ప్రకృతిలో ఏది నీ వశం కాదు. నువ్వు ఒక ఆఫ్టర్ ఆల్ ఒక మామూలు మట్టి మనిషివి, మట్టి వట్టి మనిషివి. నువ్వు దేవుని అధికారాన్ని ధరిస్తావా? దేవుని అధికారాన్ని తిరుగుబాటు చేస్తావా? ఆయన అధికారానికి భిన్నంగా మాట్లాడతావా? నో, నీ వల్ల కాదు. నువ్వెన్ని చెప్పినా సర్వాధికారి అయిన దేవుడు చెబుతున్నాడు, నా కుమారుడైన క్రీస్తును మీ పాపముల నిమిత్తం ఈ లోకానికి పంపించాను. ఆయన ద్వారానే రక్షణ, ఆయన ద్వారానే పాపక్షమాపణ. అంగీకరిస్తే ఉచితముగా మీరు కృపను పొందుకుంటారు. వద్దు అనుకుంటే మీకు నచ్చిన మార్గంలో మీరు వెళ్ళండి. ఒకనొక దినాన మీరు శిక్ష అనుభవించక తప్పదు అని దేవుడు చట్టం చేశాడు. ఇది ఎవరి చట్టం? పరలోకపు చట్టం. ఈ పరలోకపు చట్టాన్ని తృణీకరిస్తానంటే అది నీ విజ్ఞతకి విడిచిపెడుతున్నాను. బలవంతం ఏమీ లేదు, చెప్పడం బలవంతం కాదు. మీకు ఒక విషయం చెబుతా, ఈ సువార్తను చాలామంది ఏమంటారంటే బలవంతంగా చెప్తున్నారని అంటారు. ఇది బలవంతం కాదు. ఇది ఊర్లో ఎవరింటికైనా లోపలికి వెళ్ళిపోయి వాళ్ళ ఇంట్లో కూర్చొని ఇది ఇది అంతా మొదలెట్టాం అనుకోండి, అది బలవంతం. వాళ్ళని నిద్రపాటు చేసి అదేం కాదుగా, ఒక గ్రౌండ్, ఆ గ్రౌండ్కి పర్మిషన్ తెచ్చుకున్నాం, ఆ గ్రౌండ్లో కూర్చున్నాం, అందరికీ ఒక పోస్టర్ ద్వారా పబ్లిసిటీ చేసాం, ఇష్టమైన వాళ్ళు వచ్చారు, కష్టమైన వాళ్ళు ఇళ్ళల్లో పడుకున్నారు, ఎవరిని బలవంత పెట్టలేదు వెళ్ళి. మీరు ఇష్టమైన వాళ్ళు, మిమ్మల్ని ఎవడైనా బలవంతంగా తీసుకొచ్చాడు ఇక్కడికి చెయ్యొద్దండి. లేదు కదా, అందరూ ఇష్టపూర్వకంగా వచ్చారు, ఎవరిని బలవంత పెట్టేది లేదు. వచ్చిన తర్వాత దేవుని వాక్యం ఎలా ఉందని మీకు చెప్పాం. ఇక్కడ కూడా బలవంతం లేదు, వచ్చినంత మాత్రాన మిమ్మల్ని మీ మీద ఎవడ రుద్దట్లా. మీకు ఇష్టమైతే ఇది అంగీకరించండి, ఇష్టం లేకపోతే విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు. ఇది దేవుని వాక్యం అని చెప్పడం వరకు నా బాధ్యత అని నేను చెప్పా, దేవుని వాక్యం అని. సో నీకు నీకు నచ్చితే అంగీకరిస్తావు, నచ్చకపోతే వదిలేసి వెళ్ళిపోతావు. కానీ వాస్తవాన్ని మార్చలేంగా, వాస్తవాన్ని మార్చగలవా? మార్చలేము. వాస్తవం వాస్తవమే. వాస్తవాన్ని ఎవరు అవాస్తవం చేయలేరు. వాస్తవం ఎప్పటికీ వాస్తవమే. సో ఆ వాస్తవం తెలియజేస్తుంది, దేవుడు తన కుమారుని లోకమునకు పంపెను. దేవుడు తన కుమారునికి అధికారమిచ్చి ఈ లోకమునకు పంపెను. మరొక మాట చూద్దాం, యోహాను సువార్త 10:18. ఎవడునూ నా ప్రాణము తీసుకొనడు. కొంతమంది మూర్ఖులు ఏమంటారంటే, మూడు మేకులు ఒక చెక్క సిలువ, తనను తానే కాపాడుకోలేక చచ్చిపోయినవాడు మీకు రక్షకుడా, మిమ్మల్ని రక్షిస్తాడా, దేవుడు అతన్ని రక్షకుడిగా నియమించాడా? ఇది పిచ్చి వాదన. దేవుని నియమం ఏంటంటే బలిగా వించబడాలి, పవిత్ర రక్తాన్ని చిందించాలి, ఆ పవిత్ర రక్తమునందు విశ్వాసం ఉంచుట ద్వారా రక్షణ రావాలి. ఇది దేవుని యొక్క చిత్తం, ఇది దేవుని నియమం. ఆయన నియమాన్ని ఎదిరిస్తాడు అంటాడు కదా, మూడు మేకులు కొట్టట, సిలువుకు దిగ్గొట్టేస్తానట, సిలువు మీద తనను తాను రక్షించుకోలేక చనిపోయాడట. అక్కడ వరకు వాగుతాడు, కానీ మూడవ దినాన మృత్యుంజయుడే తిరిగి లేచాడు, దాని గురించి మాట్లాడటం మళ్ళీ. ఇక్కడ దాకా వాగుతాడు నోటుకొచ్చినట్టు. ఏమంటాడు, శిలువ మీద తనను తాను రక్షించుకోలేక చచ్చిపోయాడు. దౌర్భాగ్యుడా మూడవ దినాన మృత్యుంజయుడే తిరిగి లేచాడు, దానికి ఏమంటావు? శిలువ మీద తనను తాను రక్షించుకోలేక చచ్చిపోయాను వాగుతున్నావే, మూడవ దినాన మృత్యుంజయుడే తిరిగి లేచాడు, ఆయన పరలోకమునకు ఆరోహణమై వెళ్ళాడు, సమస్త మానవాళికి రక్షకుడని పేరుగా అంచాడు, నేటికి ఖాళీ సమాధి కనబడుతుంది, దానికేమంటావు? దాని గురించి మాట్లాడు. ఇది నీ దుష్ట ఆలోచన, నీ దుష్ట హృదయంలో పుట్టిన ఆలోచన. దేవుని నియమాన్ని ఎదిరిస్తున్నావు నువ్వు అంతే. కానీ అక్కడ వాస్తవం ఏం చెబుతున్నాడంటే, చదవండి, ఎవడును నా ప్రాణము తీసుకొనడు.
నా అంతట నేనే దాన్ని పెడతన్నా. ఎవడో మూడు మేకలేసి చంపేస్తే చేత కాని వాడులాగా అసమర్థుల్లాగా నేను చనిపోట్లా. నా అంతట నేనే పవిత్ర రక్తాన్ని ఒక బలి పశువుగా లోక పాపమును మోసుకుని పోయే దేవుని గొర్రె పిల్ల, ల్యాంబ్ ఆఫ్ గాడ్, ఒక బలి పశువుగా నేను నా ప్రాణం పెడుతున్నాను. దాని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాన్ని తిరిగి తీసుకొనుటకు నాకు అధికారము కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ, ఈ అధికారము పొంది తిని. చూసారా, తండ్రి నాకు అధికారం ఇచ్చాడు, తండ్రి నాకు అధికారం ఇచ్చాడు. పాపుల కొరకు ప్రాణం పెట్టు నాయన, నీకు అధికారం ఇస్తున్నాను, మరలా ఆ ప్రాణాన్ని తిరిగి తీసుకో. మృత్యుంజయుడవై తిరిగిలే, పాపముతో పోరాడి గెలువు. నీ రక్తము ద్వారా మానవులను శుద్ధీకరించు. నీ యందు విశ్వాసముంచి వారు నశింపక నిత్య జీవము పొందునట్లుగా నేను నిన్ను లోకమునకు అనుగ్రహిస్తున్నాను అని దేవుడు చట్టం చేశాడు. దేవుడు శాసనం చేశాడు, దేవుడు అధికారం ఇచ్చాడు. దేవుడే తన కుమారుడైన క్రీస్తుని లోకానికి పంపించాడు. నువ్వు నమ్మను అంటున్నావు, అది నీ ఇష్టం. బలవంతమేం లేదు ఇక్కడ, అది నీ ఇష్టం. అర్థమవుతుందా? కానీ దేవుని నియమాన్ని ఎదిరిస్తున్నావు. ఒక్కసారి నిన్ను నువ్వే పరీక్షించుకో. రేపటి దినాన మరిన్ని మహాజ్ఞాన సంగతులు మాట్లాడుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధి, కనికరం కలిగినటువంటి మా కన్న తండ్రి, ఇప్పటి వరకు మీ కుమారుని గురించినటువంటి నీతి సువార్తను మీ పిల్లలకు వినిపించడానికి, ఈ సమాజంలో ప్రకటించడానికి మీరు చేసిన ఈ గొప్ప మేలును బట్టి స్తోత్రం తండ్రి. ప్రభువా, మీ పిల్లలు కేవలం వినువారు మాత్రమే ఉండి విడిచిపెట్టి ప్రభువా మూర్ఖత్వపు ధోరణిలో వెళ్ళి మీ మాటను ఖాతరు చేయక బ్రతుకుట కంటే, అట్టి స్థితిలోనికి వెళ్ళిపోవట కంటే తండ్రి అలా వెళ్ళకుండునట్లు మీ సహాయం అనుగ్రహించమని వేడుకుంటున్నాను. ప్రభు, మీ కాపుదల దయచేయండి, విత్తబడిన వాక్యం ఫలింపచేయండి. రేపటి దినాన్ని కూడా మాకు అవకాశం ఇవ్వండి మీ చిత్తమైతే. సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకు చెల్లిస్తూ క్రీస్తు నామములో ఈ ప్రార్థన మనవులు సమర్పించుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. అందరికీ వందనములు. మే గాడ్ బ్లెస్ యు ఆల్. ఆది నీవే, అంతం నీవే, ప్రభవం నీవే, ప్రళయం నీవే, అల్ఫయు నీవే, ఒమేగాయు నీవే, విలయం నీవే, స్థిరనిలయం నీవే, గగనం భువనం సకలం నీవే, జగతిని నడిపే జ్యోతివి నీవే, సమరం అమరం సర్వము నీవే, అన్ని నామాలు ప్రణమిల్లే సర్వోన్నత నామం నీవే, సర్వోన్నత నామం నీవే, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు, జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు, సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు, జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు, వేల దూతలతో బూర ధ్వనులతో మేఘ మండలము పైన యూదా గోత్రపు కదమ సింహముతో కదలి వస్తుంది సేన, క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ, క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ.